సిద్దిపేట పట్టణ కేంద్రంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మరియు ఏఐపిఎస్యు సంఘ కార్యాలయాలను ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ గోవింద్ ప్రారంభించారు. కార్యాలయాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్పీ పార్టీ మరియు ప్రజా సంఘాలైనటువంటి విద్యా సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా విద్యార్థి యువజన ప్రజల హక్కుల పోరాటాల కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం ఆర్నిశలు పోరాడుతున్నటువంటి పార్టీ ఇవాళ ఆర్ఎస్పీ పార్టీ. మరి ఈ ముందున్నటువంటి రోజులలో కూడా మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం ఈ కార్యాలయం నుంచి మరి ప్రారంభం కావాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నాయకత్వానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ప్రధానంగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మన కోరిక మేరకు మరి సిద్దిపేట జిల్లాగా చేసుకున్న తర్వాత మరి ఈ జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ కావాలని చెప్పి ప్రధానంగా ఆర్ఎస్పీ పార్టీ మరి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత కేసీఆర్ గారి సొంత జిల్లా సిద్దిపేట కాబట్టి వారు కూడా ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఎస్పీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.